సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ పెళ్లి విడాకులు ఇవి అన్ని కామన్. ఎవరెప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎవరెప్పుడు విడిపోతారో కూడా ఊహించడం కష్టం. కానీ కొంతమంది హీరోలు హీరోయిన్లు 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నారు. ఇప్పటికే 49 సంవత్సరాలు గడిచినా ఒక స్టార్ హీరోయిన్ తన బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతూ మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరు కాదు, తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకున్న అందాల తార నగ్మ. ఒకప్పుడు చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మన్నన్ను పొందిన సీనియర్ హీరోయిన్ నగ్మ. ఆమె నటించిన సినిమాలకు కూడా అద్భుతమైన క్రేజ్ ఉండేది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్నిట్లోనూ ఈ అందాల తారకు విశేషమైన ఆదరణ. నగ్మ అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ. ఆమె తల్లి సీమ. సీమ మొదటి భర్తతో విడాకులు తీసుకుని సినీ నిర్మాత చందర్ సాధనను రెండో పెళ్లి చేసుకున్నారు. నగ్మకు జ్యోతిక మరియు రోహిణి అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ప్రోత్సాహంతో నగ్మ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె కెరియర్ ను మొదటిసారి హిందీలో భాగీ సినిమాతో ప్రారంభించింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా నగ్మ హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో సుమన్ హీరోగా పెద్దింటి అల్లుడు అనే చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ విజయం తర్వాత నగ్మకు వరుస ఆఫర్లు దక్కాయి. తర్వాత నాగార్జునతో కిల్లర్ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా విజయంతో నగ్మ తెలుగు సినిమాల్లో పాపులర్ హీరోయిన్ గా మారింది. అనంతరం చిరంజీవితో ఘరానా మొగుడు అనే సినిమాతో మరింత గుర్తింపు సాధించింది. ఈ సినిమా చిరంజీవి కెరియర్ తో పాటు నగ్మ కెరియర్ లో కూడా మైలురాయిగా నిలిచింది. తర్వాత నగ్మ నటించిన వారసుడు, అల్లరి అల్లుడు, రిక్షావోడు, భాష, కాదలన్, భరతసింహం, సరదా బుల్లోడు వంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. దీంతో ఆమె టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా స్థిరపడింది. కేవలం తెలుగు చిత్రసీమలోనే కాకుండా నగ్మ పలు భాషల్లోనూ తన ప్రతిభను ప్రదర్శించి స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. నగ్మ ప్రొఫెషనల్ కెరియర్ లో ఎన్నో విజయాలు సాధించిన తన వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆమె యంగేజ్ లోనే పలువురు హీరోలతో అలాగే ఒక క్రికెటర్ తో ప్రేమాయణం నడిపించినట్లు ప్రచారం ఉంది. నగ్మ కెరియర్ లో 3 సార్లు ప్రేమలో విఫలమైందంటూ పలు వార్తలు రావడం తెలిసిందే. తొలుత నగ్మ అప్పటికే పెళ్లైన భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం సాగించింది. కొంతకాలం పాటు వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు. గంగూలీతో నగ్మ కాళహస్తిలో సీక్రెట్ పూజలు కూడా నిర్వహించుకున్నారని కూడా చెప్తారు. ఆ తరువాత తిరుపతిలో వివాహం చేసుకోవాలని ఈ జంట భావించిందని రూమర్లు వచ్చాయి. అయితే ఈ విషయాలు గంగూలీ భార్యకు తెలియడంతో పెద్ద వివాదం చోటు చేసుకుంది. ఆ కాంప్లికేషన్స్ కారణంగా పెళ్లి మాటలు ఆగిపోయాయని, ఈ పరిణామం తర్వాత నగ్మ జీవితంలో గంగూలీ విషయం పక్కకు పోయింది. ఆ తర్వాత నగ్మ తమిళ నటుడు శరత్ కుమార్ తో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తమిళ మీడియా ప్రకారం వీరిద్దరి మధ్య కూడా ప్రేమాయణం కొనసాగిందని చెప్పారు. శరత్ కుమార్ తన భార్యకు విడాకులిచ్చి నగ్మను పెళ్లి చేసుకుందాం అనుకున్నారని కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రేమకి శుభంగా అడ్డుపడింది. తర్వాత ప్రముఖ బాలీవుడ్ హీరో జోజ్ పురి, స్టార్ హీరో రవికిషన్ తో నగ్మ ప్రేమాయణం కొనసాగించిందంటూ ప్రచారం జరిగింది. కొంతకాలం పాటు డేటింగ్ కూడా చేశారని టాక్. కానీ రవికిషన్ యొక్క వైవాహిక జీవితం పలు సమస్యలు ఎదుర్కొన్నాయి. దీంతో అతను నగ్మను తన జీవితం నుంచి పక్కన పెట్టాడని చెప్తున్నారు. ఈ ప్రేమ విఫలాల అనంతరం నగ్మ ఒంటరిగా జీవితాన్ని కొనసాగించారు. ఆమె సినిమాలకు దూరం అవ్వగా రాజకీయాల్లో ప్రవేశించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఇటీవల నగ్మ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోంది. ఓ బాలీవుడ్ హీరోతో ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో చెప్పడానికి కొంత సమయం పట్టేలా ఉందని తెలుస్తుంది.